Hello students, myself Geeta, CJL in Physiotherapy, KPMG VJC, Nalgunda. Today, I am going to discuss about Biomechanics and Exercise Therapy, Paper 3 for Physiotherapy first year students. Today, I will discuss about Relaxation. Ee roju nenu Relaxation gurinchi meeku vivaristanu. Relaxation ante ఏంటి? రిలాక్సేషన్ అంటే విశ్రాంతిగా ఉండడం. ఓకే, ఇంట్రడక్షన్ అంటే పరిచయం. రిలాక్సేషన్ ప్రొసీజర్స్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ ఇయర్స్ బై ఫిజియోథెరపిస్ట్ అండ్ అదర్ హెల్త్ ప్రొఫెషనల్స్ టు రిలీవ్ పెయిన్, మసిల్ టెన్షన్, టెన్షన్ హెడేక్స్, హై బ్లడ్ ప్రెషర్ అండ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. రిలాక్సేషన్ పద్ధతులను ఫిజియోథెరపిస్ట్ ఎన్నో ఏళ్ళుగా నొప్పి తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, రక్తపోటు తగ్గించడానికి, ఊపిరితిత్తుల సంబంధిత బాధల నుండి బయటపడేయటానికి ఉపయోగిస్తున్నాడు. డ్యూరింగ్ రిలాక్సేషన్ ద మసిల్స్ ఆర్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ టెన్షన్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ దర్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్. యాజ్ ఎ రిజల్ట్ ద పర్సన్ ఈజ్ ఇన్ ఎ బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్ in order to overcome day-to-day stress in life. Relaxation jarginappudu kandaralu poorthiga vadili untayi. Ila kavadam valana manasika mariyu shariraka ottidila nundi twaraga bayata padtadu. Definition ante nirvachanam. It is state of reduced tension, a state of recreation or diversion, and a state of reduced pains. ఇది ఒక విధమైన టెన్షన్ తగ్గించే, మానసిక ఆలోచనలను మరిపే మరియు నొప్పిని తగ్గించే పద్ధతి. ఇండికేషన్స్ అంటే ఇచ్చు సందర్భములు, అంటే ఎప్పుడు మనం రిలాక్సేషన్ టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి. టు రిలీజ్ సైకోసోమాటిక్ ఇల్నెస్, యాంటీనేటల్ కండిషన్స్, for relieving general postural defects, for people who are involved in lot of physical activities daily, example athlete, patients with hypertension. Relaxation becomes very important before certain physiotherapy evaluations and treatment purpose, example goniometry, MMT ante manual muscle testing, checking of deep tendon reflexes. 7th one, patients suffering from insomnia, the sleeplessness, muscular spasms, respiratory conditions like bronchial asthma, spasticity. Okay, ante manasika rogalanu tagginchadaniki, antenatal conditions ante prasavam tarvata ila aa kandaralani high ga anetattu relax ayyetattu chudatam, mana sthitini sari cheyadaniki చురుకుగా ఆటలారే వారిలో ఎక్కువగా చూస్తాం. రక్తపోటు ఉన్నవారికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అలాగే నిద్ర లేని వారికి, కండరాలను పట్టివేసిన వారికి, బ్రాంకియల్ ఆస్తమా ఉన్నవారికి, అలాగే స్పాస్టిసిటీ అంటే కండరాలలో టోన్ పెరిగి ఉన్నప్పుడు ఓకే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ మీకు నేను ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సర్సైజ్ థెరపీలో చెప్పాను. ఏ పద్ధతిని మనం పాటిస్తున్నా దానికి తగిన సూత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది, పాటించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో పాటించవలసిన సూత్రాలు ఏంటి? వైల్ ట్రైనింగ్ రిలాక్సేషన్ ద ఫాలోయింగ్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్. పేషెంట్కి రిలాక్సేషన్ కొరకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఈ క్రిందివి మనం ఖచ్చితంగా పాటించాలి. నెంబర్ వన్, సపోర్ట్ అంటే ఆధారం. ద పేషెంట్ షుడ్ బి కంప్లీట్లీ సపోర్టెడ్. పేషెంట్కి పూర్తి ఆధారం ఇవ్వాలి. ద బెస్ట్ పొజిషన్ ఫర్ ట్రైనింగ్ రిలాక్సేషన్ ఆర్, సరి అయిన స్థితి ఏంటి రిలాక్సేషన్ని నేర్పించడానికి అంటే, ఒకటి సుపైన్ లైన్ అంటే వెల్లింకల పడుకోవడం, రెండవది సైడ్ లైన్ అంటే పక్క మీద పడుకోవడం, మూడవది ప్రోన్ లైన్ అంటే బోర్లా పడుకోవడం,
ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సుపైన్ అంటే ఎల్లింకల పడుకోవడం, సైడ్ అంటే పక్క వైపున పడుకోవడం, ప్రోన్ అంటే బోర్లా పడుకోవడం. ద సపోర్టింగ్ సర్ఫేస్ షుడ్ బి ఫర్మ్ అండ్ రెసిలియంట్ అండ్ మోల్డ్ టు ద పేషెంట్స్ బాడీ కౌంటర్. ఇక్కడ ఏంటి అంటే దేని మీద అయితే మనం పేషెంట్ని పడుకోబెడుతున్నామో అది కొంచెం దృఢంగా ఉండాలి, పేషెంట్ యొక్క ఆకారానికి అమర్చబడేలా ఉండాలి. అంత తప్పిస్తే దాని మీద పడుకోగానే లొంతలు పడ్డట్టు పేషెంట్కి ఉండకూడదు. యూస్ పిల్లోస్ ఫర్ ఎక్స్ట్రా సపోర్ట్ కావాలనుకుంటే, ఇంకా అధికంగా ఆధారం ఇవ్వాలి అనుకుంటే మనము దిండ్లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూడండి సుపైన్ లైన్, ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో చూడండి సుపైన్ లైన్, వెల్లింకల పడుకొని ఉన్నారు. ఇక్కడ పేషెంట్ రిలాక్స్ కావడానికి అని చెప్పేసి మోకాల కింద దిండ్లు పెట్టి పడుకోబెట్టారనుకోండి, ఇంకా బాగా రిలాక్స్ అవుతారు. ఓకే, ఇది సైడ్ లైన్, పక్క మీద పడుకోబెట్టారు. పేషెంట్ ఎక్కువగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే తన ముందు ఒక దిండు పెట్టి చేయి దాని మీద పెట్టమని చెప్పాలి. చూడండి రెండో దాంట్లో చేయి దానిపైన పెట్టమని చెప్పాలి. రెండు కాళ్ళ మధ్యలో కూడా దిండు పెట్టాలి. ఇంకొకటి, ఎప్పుడైనా పై ఉన్న కాలుని ఇలా వంచి పెట్టినట్లయితే ఇంకా పేషెంట్కి హాయిగా అనిపిస్తుంది, త్వరగా రిలాక్స్ అవుతాడు. ఓకేనా, ఇది చూడండి బోర్లా పడుకోవడం, ప్రోన్ లైన్. ఓకేనా, యాక్చువల్లీ ప్రోన్ లైన్లో మనం ఇక్కడ దిండు ఒకటి పెడితే సరిపోతుంది. ఓకేనా, కొంతమందికి ఇక్కడ అబ్డామిన్ దగ్గర కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే మనం ఇది ఇక్కడ పెట్టి పేషెంట్కి హాయిగా అనిపిస్తుంది అంటే చాలు, ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చూడండి లాంగ్ సిట్టింగ్లో రికమెండ్ పొజిషన్. ఓకేనా, మోకాల దగ్గర మడిచి కూర్చున్నాడు సిట్టింగ్ పొజిషన్లో రిలాక్సేషన్. ఇలా ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మోచే ఇక్కడ కూడా మనం దిండును ఉపయోగించి చేతులను వాటిపై రెస్ట్ చేస్తూ పేషెంట్ హాయిగా రిలాక్స్ అయ్యేలా చూసుకోవచ్చు. ఇలా వివిధ రకాల పొజిషన్స్ని ఎన్నుకొని దిండ్ల సహాయంతో పేషెంట్కి సపోర్ట్ ఇస్తూ రిలాక్స్ అయ్యేలా చూడాలి. అలా పడుకోబెట్టి ఏం లేదు, ఏం ఆలోచనలు రానియకుండా కళ్ళు మూసుకొని పడుకోమని చెప్పాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి కంఫర్ట్, అంటే పేషెంట్కి హాయిగా అనిపించే స్థితి. ద పేషెంట్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఆర్డర్ టు రిలాక్స్. ఏ కంఫర్ట్ పొజిషన్ షుడ్ బి ప్రొవైడెడ్. మనం ఎన్నుకున్న పొజిషన్ ఏం ప్రొవైడ్ చేయాలి అంటే ఫ్రీ రెస్పిరేటరీ మూమెంట్స్. అంటే మన శ్వాస తీసుకునే కదలికలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆటంకం కలగకుండా ఉండాలి. మన కడుపుల్లో జరిగే కదలికలకి ఆటంకం కదలకుండా ఉండాలి, ఫ్రీ అబ్డామినల్ మూమెంట్స్. అలాగే పేషెంట్ షుడ్ బి కెప్ట్ వామ్, చల్లగా ఉండొద్దు. మనం ఎన్నుకున్న ప్రదేశం కొంచెం వామ్గా, అంటే వేడిగా కాకుండా చల్లగా కాకుండా హాయిగా అనిపించేట్టు ఉండాలి. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ రిలాక్సేషన్ ద పేషెంట్ షుడ్ నాట్ బి ఎంటీ స్టమక్ ఆర్ ఓవర్ ఫిల్డ్. మనం పేషెంట్కి రిలాక్సేషన్ యొక్క ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, శిక్షణ ఇస్తున్నప్పుడు ఖాళీ కడుపున ఉండకూడదు, అలాగే ఎక్కువగా తిని రావద్దు అని చెప్పాలి. ఖాళీ కడుపున ఉంటే ఏమవుతుంది, మధ్యలోనే ఆకలి వేస్తుంది, గ్యాస్ అంతా ఆకలి మీద ఉంటుంది. ఎక్కువ తిన్నాడు అనుకోండి ఆయాసం అనిపిస్తూ ఉంటుంది మనం ఎన్నుకున్న పొజిషన్లో. అందుకని ఖాళీ కడుపున ఉండకుండా అలానే ఎక్కువగా తినకుండా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి రెస్ట్ఫుల్ అట్మాస్ఫియర్. రిలాక్సేషన్ టెక్నిక్స్ షుడ్ నాట్ బి ప్రాక్టీస్డ్ ఇన్ ద బిజీ ఓపీడీ. A peaceful, restful mind is very essential for relaxation. మనం రిలాక్సేషన్ నేర్పించాలి అనుకున్నప్పుడు ఓపీడీలో, అంటే పేషెంట్ని చూసి పంపిస్తుంటారు కదా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, అక్కడే ఒక పక్కన నేర్పిస్తా అని అనుకోవద్దు. ఎప్పుడైనా దానికి ఒక సపరేట్ రూమ్ ఉండాలి. ఆ రూమ్ పీస్ఫుల్గా, ఎలాంటి శబ్దం లేకుండా, ఓకేనా, హాయిగా అనిపించేటట్లు, మైండ్ రిలాక్స్ అయ్యేటట్టు ఉండాలి. ద రూమ్ షుడ్ బి వెరీ క్వైట్, వెల్ వెంటిలేటెడ్, నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే వెలుతురు మరియు గాలి సరిగ్గా ఆడాలి. మైల్డ్ మ్యూజిక్ అండ్ సాఫ్ట్ హమ్మింగ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఈజ్ కంఫర్టబుల్. లౌడ్ మ్యూజిక్ ఈజ్ స్ట్రిక్ట్లీ కాంట్రాఇండికేటెడ్. అలాగే మనము ఈ రిలాక్సేషన్ నేర్పిస్తున్నప్పుడు మృదువైన సంగీతం, సాఫ్ట్ హమ్మింగ్, అంటే మృదువైన సంగీతం వినిపించేట్లు ఉండాలి, అంటే చిన్నగా పెట్టాలి. అంతే తప్పిస్తే లౌడ్ మ్యూజిక్ని మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్స్ ఆఫ్ రిలాక్సేషన్, అంటే రిలాక్సేషన్ యొక్క పద్ధతులు ఏంటి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, రెండవది లోకల్ రిలాక్సేషన్ టెక్నిక్స్. జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే ఇక్కడ
ఫుల్ బాడీలో రిలాక్సేషన్ కలుగుతుంది. లోకల్ రిలాక్సేషన్ అంటే ఒక భాగానికి మాత్రమే రిలాక్సేషన్ కావాలి అనుకున్నప్పుడు, విశ్రాంతి కావాలనుకున్నప్పుడు మనము లోకల్ రిలాక్సేషన్ని టెక్నిక్స్ని వాడతాము. ఫస్ట్ వన్ జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్. మొదటిది వచ్చేసి జాకోబ్సన్ టెక్నిక్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. ఇది ఏంటి అంటే జాకోబ్సన్ అనే శాస్త్రవేత్త దీన్ని ఇచ్చినారు, అందుకనే ఆ పేరుతో దాన్ని పిలువబడింది. దిస్ టెక్నిక్ టీచర్స్ ద పర్సన్ టు గెయిన్ డిస్క్రిమినేటివ్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ కాంట్రాక్షన్ టెన్షన్ అండ్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. ఈ టెక్నిక్లో పేషెంట్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేలా చూస్తుంది. ఏంటి కాంట్రాక్షన్ అంటే ఏంటి, అంటే కండరం బిగుసుకోవడం అంటే ఏంటి, ఓకేనా, ఆ టెన్షన్ ఏంటి, అలాగే స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్ అంటే హాయిగా అనిపించడం ఏంటి అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు మీరందరూ నేను చెప్పినట్టు చేయండి, మీ చేయి యొక్క కండరాలను అన్నిటినీ బిగించండి, టైట్ చేయండి చేయిని, ఎలాంటి కదలిక చేయకుండా చేయిని మాత్రం టైట్ చేయాలి, ఓకేనా, అది బిగుసుకోవడం. అలాగే ఉంచండి, ఆ టైట్ చేసిన దాన్ని అలాగే ఉంచండి, అదే టెన్షన్. ఇప్పుడు నెమ్మదిగా మీరు బిగించిన దాన్ని చిన్నగా వదిలేయండి, అదే రిలాక్సేషన్, ఓకేనా. తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఏం లేదు, సింపుల్, చేయి కండరాలన్నీ టైట్ చేయండి, టైట్ చేసిన దాన్ని ఫీల్ అవ్వండి, తర్వాత నెమ్మదిగా చేయిని వదలండి, ఓకేనా. ఇన్ దిస్ టెక్నిక్ ద పర్సన్ ఈజ్ మేడ్ టు కాంట్రాక్ట్ హిస్ మసిల్స్, ఫీల్ ద కాంట్రాక్షన్, అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ ఆస్ టు లెట్ గో విచ్ బ్రింగ్స్ అబౌట్ రిలాక్సేషన్ ఆఫ్ మసిల్స్. ఇందులో ఏమీ లేదు ఈ టెక్నిక్లో. కండరాలని బిగుసుకోమని చెప్పాలి, ఆ బిగుసుకున్న దాన్ని ఫీల్ అవ్వమని చెప్పాలి, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత చిన్నగా దాన్ని వదలమని చెప్పాలి. ఆ వదిలేటప్పుడు కదులుతున్నదే రిలాక్సేషన్. ద ప్రోగ్రామ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ వన్ లిమ్ టు ది అదర్, లోవర్ లిమ్, ట్రంక్, ఫేస్. అయితే ఇది ఎలా చేయాలంటున్నాడు, ఫస్ట్ ఒక చేయి చేయండి, తర్వాత ఇంకొక చేయి, తర్వాత ఒక కాలు, తర్వాత ఇంకొక కాలు, తర్వాత మన ట్రంక్, తర్వాత మొహం, ఇట్లా అన్ని కండరాల మీద ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకి హోల్ బాడీలో రిలాక్సేషన్ అనేది కలుగుతుంది. ద పేషెంట్ ఈజ్ ఆస్క్డ్ టు కాంట్రాక్ట్ ఐసోమెట్రికలీ బై పుషింగ్ ద పార్ట్ అగెయిన్స్ట్ ద సపోర్ట్ అండ్ దెన్ హోల్డ్ రిలాక్స్. ఒకవేళ పేషెంట్కి అట్లా టైట్ చేసి వదలడం అర్థం కాకపోతే ఇక్కడ ఏమని చెప్తారంటే, బెడ్ పైన పడుకుంటాడు కదా, ఆ కాల్ని కానివ్వండి, చేతిని కానివ్వండి, కింద మంచానికి వేసి నొక్కమని చెప్పండి. ఇక్కడ కండరాలు బిగుసుకుంటున్నాయి, ఎలా బిగుసుకుంటున్నాయి, ఐసోమెట్రికల్గా, అంటే కదలిక అనేది ఇక్కడ మనకి కనిపించదు కానీ కండరాలు బిగుసుకుంటాయి. నెక్స్ట్ది వచ్చేసి బయోఫీడ్బ్యాక్ మెథడ్ ఇది రెండవది. ఇంతకుముందు ఏంటి జాకోబ్సన్ టెక్నిక్ ఆఫ్ రిలాక్సేషన్, ఇది బయోఫీడ్బ్యాక్ మెథడ్. బయోఫీడ్బ్యాక్ ప్లేస్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ రిలాక్సేషన్. ఈ బయోఫీడ్బ్యాక్ అనేది చాలా మంచి పాత్ర పోషిస్తుంది రిలాక్సేషన్లో అంటున్నాడు. బయో అంటే లైఫ్, ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, తనది తనకి తెలియడం. పేషెంట్కి తనది తానికి తెలిసినప్పుడు దాన్ని బయోఫీడ్బ్యాక్ అని అంటాము. ఇక్కడ ఏం చేస్తామంటే సర్ఫేస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఓవర్ మసిల్ బెల్లీ అండ్ యాక్టివిటీ ఈస్ డిస్ప్లేస్డ్ అస్ స్పైక్స్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ దాంట్లో ఉంది చూడండి, ఇలా ఎలక్ట్రోడ్స్ని కండరాల పైన పెడతాం, ఓకేనా. పెట్టిన తర్వాత పేషెంట్ని కండరాన్ని టైట్ చేయమని చెప్పాలి, బిగించుకోమని చెప్పాలి. ఇదేంటి పేషెంట్ ముందున్న స్క్రీన్, ఇదంతా ఇది గోల్, ఓకేనా, రైట్. సో పేషెంట్ కండరాలు బిగుసుకున్నప్పుడు ఇట్లా స్పైక్స్ రూపాన వస్తుంది, డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన, డిస్ప్లే అయిపోతుంది. మీకు అర్థం కావడానికి అలాగే ఉంచాను నేను, ఓకే. అప్పుడు పేషెంట్కి ఏం అర్థమవుతుంది, ఓహో నా గోల్ రీచ్ అవ్వాలి అంటే నేను ఇంకింత టైట్ చేయాలి అని. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశాడు, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళింది, ఓకేనా. తర్వాత ఏం చేశాడు, చాలా బాగా ట్రై చేశాడు, అప్పుడు ఏమైంది, గోల్ని రీచ్ అయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు పేషెంట్కి, ఇక్కడ పేషెంట్ తనంతలు తాను చూసుకుంటూ ఎంత బిగించుకోవాలి అన్నది నిర్ధారించుకుంటున్నాడు, ఓకేనా. దీన్నే బయోఫీడ్బ్యాక్ మెథడ్ అని అంటాము. సర్ఫేస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ అవర్ మసిల్ బెల్లీ అండ్ యాక్టివిటీ ఈస్ డిస్ప్లేస్డ్ ఆర్ స్పైక్స్ ఆన్ ద స్క్రీన్. ఎలాంగ్ విత్ ద స్పైక్స్ దెర్ విల్ బి ప్రొడక్షన్ ఆఫ్ పెక్యులర్ సౌండ్ ఇన్ లౌడ్ స్పీకర్. ఇక్కడ ఏమైతుందంటే కొన్నిసార్లు గోల్ రీచ్ అవ్వగానే కూడా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. The patient is asked to concentrate on visual clues and auditory clues and reduce the intensity which helps in relaxation of muscle activity. ఇక్కడ ఏంటంటే పేషెంట్ని తనకి కనిపిస్తున్న దాన్ని
తను వింటున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాలి. అప్పుడు పేషెంట్ ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది పేషెంట్కి అర్థమవుతుంది. అలా కండరాలలో రిలాక్సేషన్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ యోగాసన. దిస్ టెక్నిక్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఇన్వాల్వ్స్ వేరియస్ బెండింగ్ అండ్ స్ట్రెచింగ్ ప్రొసీజర్స్ బై అడాప్టింగ్ పొజిషన్స్ విచ్ ఇస్ మెయింటైన్డ్ ఫర్ అ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. Two types of yoga are commonly used for relaxation. ఇక్కడ ఏంటి అంటే ఈ టెక్నిక్లో బెండింగ్ అంటే వంచడం మరియు సాగదీయడం అనే పద్ధతులను బాగా ఆచరణలో పెట్టడం జరుగుతుంది. అది కూడా కొద్ది సమయం పాటు. ఇందులో ముఖ్యంగా రెండింటిని మనం ఫాలో అవుతాం. ఒకటి ప్రాణాయామం అంటే గాలి లోపలికి తీసుకోవడం, ఓకే, ముక్కు ద్వారా గాలి లోపలికి తీసుకోవడం, తర్వాత నోటి ద్వారా బయటికి వదలడం. రెండవది శవాసన. పేషెంట్ పడుకుంటాడు, ఎట్లాంటి కదలికలు అంటే ఒక శవం లాగా పడుకోవడం, ఓకేనా, అన్ని మసిల్స్ని రిలాక్స్గా వదులుగా వదిలేసి పడుకోవడం, దాన్ని శవాసన అని అంటాం. ఇది మూడవది యోగాసన అనేది. నాలుగవది వచ్చేసి ట్రాన్స్డెంటల్ మెడిటేషన్. ఇన్ దిస్ అ పర్సన్ ఈజ్ మేడ్ టు కాన్సన్ట్రేట్ ఓవర్ ఎ పర్టిక్యులర్ ఫోటో ఆర్ వర్డ్. ఇందులో ఏమైతుంది అంటే ఒక ఫోటో కానివ్వండి, ఇక్కడ చూడండి, లేదా ఒక పదం కానివ్వండి, ఇచ్చి దానిపైనే పూర్తి ధ్యాస పెట్టమని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఓం, అండ్ ఆస్డ్ టు రిపీట్ ఇట్ ఇన్ మైండ్ వితౌట్ యాక్చువల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇట్. దిస్ అనేబుల్ ద పర్సన్ టు కమ్ అవుట్ ఆఫ్ హిస్ టెన్షన్ అండ్ రిలాక్సెస్ హిమ్. అంతేకాకుండా ఏమైంది, ఈ ఓం అనే పదాన్ని చెప్పి తన మైండ్లో రిపీట్ చేసుకుంటూ ఉండమని చెప్పాలి. బయటికి కూడా అనొచ్చు, ఓకే, ఓం ఓం అట్లా అంటూ ఉండమని చెప్పాలి, ఓకేనా. అట్లా అవుతున్నప్పుడు ఏమవుతుంది, తన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్ తన టెన్షన్ నుండి బయటికి వచ్చేస్తాడు, రిలాక్స్ అవుతాడు. లేదా తనకి ఇష్టమైన ఏదైనా ఒక ఫోటో పెట్టి దాన్నే చూస్తూ ఉండమని చెప్పాలి. ఇలాంటి ఆలోచనలు కూడా తన మైండ్లో రావద్దని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ద పర్సన్ ఈజ్ ఆస్క్డ్ టు టేక్ డీప్ బ్రీదింగ్ ఇన్ అ గ్రాడ్యువల్ మేనర్ అండ్ బ్రీత్ అవుట్ బై ఫస్ట్ లిప్ స్లోలీ. ఇక్కడ కూడా ఏంటి అంటే పేషెంట్ని ఒక మంచిగా నెమ్మదిగా నిదానంగా ఒక పెద్ద శ్వాస తీసుకోమని చెప్పాలి. తీసుకున్న తర్వాత ముక్కు ద్వారానే తీసుకోవాలి, ఎప్పుడు శ్వాస తీసుకున్నా. తర్వాత నిదానంగా నోటి ద్వారా ఊదినట్టు బయటికి వదలమని చెప్పాలి. మనం గాలి ఉత్తం కదా పని, అలా ఊదమని చెప్పాలి. ఎంత నెమ్మదిగా బయటికి వదిలితే అంత రిలాక్స్ అవుతాడు పేషెంట్. This brings a relaxation of whole body as the patient is made to concentrate on breathing. Next one is hypnosis. It is a psychotherapeutic measure in which a state of body can be altered by making the person to concentrate on given instructions and orders. ఇక్కడ ఏంటి అంటే పేషెంట్ యొక్క బాడీ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో తన ఆధీనంలోకి వస్తుంది, ఓకేనా, తను చెప్పినట్టు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి హర్బర్ట్ బెన్సన్స్ టెక్నిక్ ఆఫ్ రిలాక్సేషన్. దిస్ టెక్నిక్ ఇండ్యూసెస్ రిలాక్సేషన్ బేసింగ్ ఆన్ 4 డిఫరెంట్ ఎలిమెంట్స్, ఓకేనా. ఈ టెక్నిక్లో నాలుగింటిని మనం పరిగణనలోకి తీసుకోవాలి రిలాక్సేషన్ కలగాలి అంటే. అందులో క్వైట్ ఎన్విరాన్మెంట్ ఒకటి, కంఫర్టబుల్ పొజిషన్ ఒకటి లేదా పాశ్చర్ ఒకటి, మెంటల్ అడ్వైస్, ఇక్కడ డివైజెస్ కాదు మెంటల్ అడ్వైస్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ రిలాక్సేషన్. ఓకే, ఫస్ట్ వన్ క్వైట్ ఎన్విరాన్మెంట్. మనం ఎన్నుకున్న ప్రదేశం ఏదైతే ఉందో అది క్వైట్గా ఉండాలి. కావాలనుకుంటే పేషెంట్ని తన కళ్ళని మూసుకోమని చెప్పాలి. ద ఎన్విరాన్మెంట్ షుడ్ బి క్వైట్ ఇఫ్ నీడెడ్, ఈవెన్ ఐస్ క్యాన్ బి క్లోజ్డ్. Comfortable postures. The patient is fully supported so that all the muscles are fully relaxed. Okay na? Ikkada patient ni poorthiga aadharam ivvali. Dani valla em aitundi? Anni kandaralu kuda relax avutayi. Differential relaxation. Even when patient assumes a erect posture, he must learn to relax those muscles which are not necessary for that posture. A person having a high BP can also get recovered with this technique. ఇక్కడ డిఫరెన్షియల్ రిలాక్సేషన్లో ఏముంది అంటే ఇప్పుడు మనం స్ట్రెయిట్గా నుంచొని ఉన్నాం, ఓకేనా,
అప్పుడేంటి, మన కాళ్ళ యొక్క కండరాలు, మన వెన్నుపూస యొక్క కండరాలు, వెన్నుపూస పక్కన ఉన్న స్పైనల్ మసిల్స్ అంటాం, అవి కాంట్రాక్ట్ అయితే చాలు. మన ముఖ కండరాలని వదులుగా వదిలేసి, మన చేతులను వదులుగా వదిలేసి, చేతి కండరాలను వదులుగా వదిలేసి ఉంటే ఇంకా త్వరగా పేషెంట్ రిలాక్స్ అవుతాడు. అలా నుంచున్నప్పుడు అవసరం లేని కండరాలను వదులుగా వదిలేయడం అనేది నేర్చుకోవాలి. ఓకే, ఈ పద్ధతి పాటించడం వల్ల బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. మెంటల్ అడ్వైస్, ఓకే స్టూడెంట్స్ కరెక్ట్ చేసుకోండి, మెంటల్ అడ్వైస్. పర్సన్ ఈజ్ ఆస్క్డ్ టు రిపీట్ ఎ ఫ్రేజ్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ హిస్ మైండ్ ఆర్ జస్ట్ ఆడిబుల్ సో దట్ ద ఫోకస్ ఈ షిఫ్టెడ్ ఆన్ టు దట్ సెంటెన్స్. యాజ్ అ రిజల్ట్ హీ లూజెస్ టెన్షన్ అండ్ గెట్స్ రిలాక్స్డ్. తన మనసులో ఒక సెంటెన్స్ నుంచి, ఒక వాక్యం నుంచి దాన్ని తన మైండ్లో ఉన్నా అనుకోమనండి, లేదా చిన్నగా బయటికి అన్నామని అనాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, నెమ్మదిగా తన కాన్సన్ట్రేషన్ తన టెన్షన్ నుండి బయటపడుతుంది. ఓకేనా, పేషెంట్ ఈజీగా రిలాక్స్ అవుతాడు. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి పెల్సార్ట్స్ టెక్నిక్ ఆఫ్ రిలాక్సేషన్. ఇన్ దిస్ టెక్నిక్ పర్సన్ ఈజ్ మేడ్ టు సిట్ ఆన్ ఎ చైర్ విత్ ఫుట్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లోర్. ఈ టెక్నిక్లో ఆ వ్యక్తిని చైర్లో కూర్చోబెట్టాలి, కాళ్ళు రెండు కూడా కింద ఆనుకొని ఉండాలి. పర్సన్ షుడ్ హ్యావ్ అ పీస్ఫుల్ థాట్ ఇన్ హిజ్ మైండ్. ఓకేనా, ఎలాంటి ఆలోచనలు రాకుండా హాయిగా ఉండేటట్లు ఉండాలి తన మైండ్లో. హీజ్ ఆస్క్డ్ టు లుక్ అప్ ఎట్ సీలింగ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పిక్చర్లో చూడండి, సీలింగ్ వైపు అంటే పైకి చూస్తూ ఏదైనా ఒక దాని మీద ధ్యాస పెట్టమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది పైన సీలింగ్ పైన ఫ్యాన్, దాన్ని చూడమని చెప్పండి. దెన్ ద పేషెంట్ ఈజ్ ఆస్క్డ్ టు సడన్లీ డ్రూప్ హిజ్ ఐలిడ్స్ అండ్ టేక్ ఎ ఫైన్ బ్రీదింగ్, బెండ్ హిజ్ హెడ్ సో దట్ ద చిన్ రెస్ట్ ఆన్ టు ది స్టర్నమ్. తర్వాత చిన్నగా పేషెంట్ని కళ్ళు మూసుకొని నెమ్మదిగా బ్రీదింగ్ తీసుకుంటూ, ఓకేనా, తన చిన్ అంటే గదమను కిందికి వంచమని చెప్పాలి. ఎంతవరకు వంచమని చెప్పాలి, అది ఇక్కడ ఉన్న స్టర్నమ్ బోన్కి ఆనేలాగా వంచమని చెప్పాలి. దెన్ హీ రిలాక్సెస్ ఈచ్ ఇండివిజువల్ వర్టిబ్రే ఇన్ గ్రాడ్యువల్ మేనర్ సచ్ దట్ హెడ్ కమ్స్ ఇన్ రెస్ట్ ఇన్ హిజ్ ల్యాప్. ఫస్ట్ చేశారు కదా, తర్వాత ఇంకా కొంచెం వంచమని చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం వంచారు, అలాగే బ్రీదింగ్ చేసుకుంటూనే తర్వాత ఇంకా కొంచెం ఉంచాలి. అలా ఉంచుకుంటూ ఉంచుకుంటూ ఎంతవరకు ఉంచాలి, పేషెంట్ యొక్క తల ఒడిలో ఆనేంత వరకు రావాలి. ఓకేనా, అలా ఓకే. అలాగే మళ్ళీ రివర్స్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఒడిలో ఆనింది కదా, మళ్ళీ చిన్న చిన్నగా పైకి లేపుకుంటూ, ఓకే, ఎట్లా ఇక్కడ వరకు, అలా రివర్స్ ఆర్డర్లో కూడా వెళ్ళాలి. యూ కెన్ అజ్యూమ్ ది సేమ్ ప్రాసెస్ ఇన్ రివర్స్ ఆర్డర్. ద హోల్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ అబౌట్ 3 మినిట్స్. ఈ ఒక్కసారి, ఈ ఒక్క ప్రక్రియ జరగడానికి, అంటే సీలింగ్ చూసి పేషెంట్ తన తల్లి ఒళ్ళో వచ్చేంత వరకు, మళ్ళీ ఒళ్ళో వచ్చినప్పటి నుంచి మళ్ళీ పైకి లేపేంత వరకు 3 నిమిషాల టైం పడుతుంది. ఇలా 3 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేయమని చెప్పాలి. ఓకేనా, క్లాస్ అయిపోయిన తర్వాత మీరందరూ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత రిలాక్స్గా ఉంటుందో. మైండ్లో ఎలాంటి ఆలోచనలు రావద్దు, చిన్నగా ఉంచుకుంటున్నప్పుడు బ్రీదింగ్ చేసుకుంటూ ఉంచాలి. ఓకే, నౌ కెల్సార్ట్స్ టెక్నిక్ ఆఫ్ రిలాక్సేషన్. దిస్ టెక్నిక్ ఈస్ బేస్డ్ ఆన్ హిప్నోథెరపీ. ఇది హిప్నోథెరపీ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ దిస్ ద పర్సన్ ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిస్ స్టేట్ ఆఫ్ బాడీ అండ్ నెవర్ గోస్ ఇన్ టు ట్రాన్సియంట్ ఫేస్. అంటే పేషెంట్ తన ఆధీనంలోనే ఉంటాడు, ఏం కోల్పోడదాన్ని. దిస్ టెక్నిక్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ఎ గ్రూప్ విత్ ఎ లీడర్ గైడింగ్ ద గ్రూప్. యాక్చువల్లీ ఇక్కడ ఒకటే పేషెంట్ని మీకు చూపిస్తున్నాను కదా, అట్లా కాకుండా ఈ టెక్నిక్ ఏంటంటే 4-5గురిని జమ చేసి గ్రూప్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తారు, ఆ లీడర్ దాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ద లీడర్ గివ్స్ సర్టైన్ రిపిటేషన్స్ ఆఫ్ సర్టైన్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రేసెస్ విచ్ హాస్ సర్టైన్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఆఫ్ సజెషన్స్ ఫర్ రిలాక్సేషన్. ఇక్కడ ఏంటి అంటే ఆ లీడర్ ఏం చేస్తూ ఉంటాడు, కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ దేనికి సహాయపడతాయి, రిలాక్సేషన్ జరగడానికి సహాయపడతాయి. ద పేషెంట్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఫ్రేసెస్ అండ్ ట్రై టు ఇమాజిన్ ఇట్. వాటన్నిటిని వినుకుంటూ పేషెంట్ వాటిని ఊహించుకోవాలి. ఏమని చెప్తుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూడండి, థింక్ ఆఫ్ ఎ వ్యాలీ విత్ ఫుల్లీ ఉష్డ్ ఫ్లవర్స్. అంటే ఒక వ్యాలీని ఊహించుకోండి, అందులో చాలా ఫ్లవర్స్ అంటే పూలు ఉన్నాయి, అన్నీ విచ్చుకొని ఉన్నాయి, ఊహించుకోండి. అట్లా ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. ఎవెన్చువల్లీ ద పేషెంట్ షుడ్ లెర్న్ టు రిలాక్స్ వితౌట్ ఇన్స్ట్రక్టర్. ఇక్కడ ఏంటి, ఫస్ట్ లీడర్ చెప్తున్నట్టు విని రిలాక్స్ అవుతున్నాడు. అవునా, రాను ఎలా నేర్చుకోవాలి అంటే పేషెంట్ తనంతలు తాను అలా ఊహించుకొని అలాంటి ప్రదేశానికి వెళ్ళి, అంటే ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి తన హాయిగా ఉన్నట్టు ఊహించుకొని రిలాక్స్ అయ్యేటట్టు నేర్చుకోవాలి. దిస్ టెక్నిక్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ కార్డియోవాస్క్యులర్ డిజీజెస్.
ఇది ముఖ్యంగా ఎవరికి సహాయపడుతుంది అంటే గుండె మరియు రక్తనాళులు సంబంధిత వ్యాధులు ఉన్న పేషెంట్కి సహాయం అవుతుంది. ఇవంతే కూడా ఇంతకు ముందు అంతా కూడా మనము జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ని నేర్చుకున్నాం. ఇప్పుడు లోకల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే ఏంటిది, ఒక భాగానికి మాత్రమే రిలాక్సేషన్ కల్పించినప్పుడు మనము అది లోకల్ రిలాక్సేషన్ అవుతుంది. లోకల్ రిలాక్సేషన్ రిలాక్సేషన్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బాడీ విల్ బి ఎ ప్రీ రిక్విస్టివ్ ఫర్ మెనీ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఇన్ ఫిజియోథెరపీ. ఒక భాగానికి మాత్రమే రిలాక్సేషన్ జరగడాన్ని లోకల్ రిలాక్సేషన్ అంటాం. ఇది దేనికి అవసరం అంటే ఏవైనా కొన్ని పద్ధతులు చేయాలనుకున్నప్పుడు లేదా అసెస్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ముందుగా ఆచరించవలసింది అని చెప్తున్నారు. తెలుసు కదా అసెస్మెంట్ అంటే ఏంటి, రోగ నిర్ధారణ చేసుకోవడం, పేషెంట్కి ఏం జరిగింది అడిగి తెలుసుకోవడం, కొన్ని పరీక్షల ద్వారా మనం పేషెంట్కి అసెస్మెంట్ తీస్తాం. ద లోకల్ రిలాక్సేషన్ కెన్ బి అచీవ్డ్ బై ఫాలోయింగ్ మెథడ్స్. సో ఏ పద్ధతులు పాటించాలి? హీట్. హీట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రిలాక్సేషన్, ఎస్పెషల్లీ వెన్ లోకల్ రిలాక్సేషన్ ఈస్ నీడెడ్ ఎట్ మసిల్స్ అండ్ జాయింట్స్. హీట్ కెన్ బి గివెన్ ఇన్ 2 మెథడ్స్. ఓకేనా, ఇది చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది రిలాక్సేషన్లో. ఓకే, ముఖ్యంగా కండరాలలో మరియు మసిల్స్ జాయింట్స్ లో మనకి రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు. ఇక్కడ రెండు విధాల హీట్ ని మనం ఉపయోగించవచ్చు, ఒకటి సూపర్ఫిషియల్ హీటింగ్, రెండు డీప్ హీటింగ్. సూపర్ఫిషియల్ హీటింగ్ అంటే ఏంటి, వేడి పై పైన మాత్రమే ఉంటుంది. అండ్ దిస్ కెన్ బి గివెన్ బై మీన్స్ ఆఫ్ స్టీమ్ బాత్, మాయిస్ట్ హీట్, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్, పారాఫిన్ వ్యాక్స్ బాత్. ఇవన్నీ కూడా పద్ధతులు, వేడినిచ్చే పద్ధతులు. సెకండ్ ఇయర్ లో చదువుకుంటారు మీరు వీటి గురించి. ఓకేనా, తర్వాత డీప్ హీటింగ్ క్యాన్ బి గివెన్ బై మీన్స్ ఆఫ్ SWD అండ్ MWD. మసాజ్ అంటే మర్దన. సిన్స్ మెనీ ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రొఫెషనల్స్ కన్సిడర్ మసాజ్ యాజ్ బెస్ట్ టెక్నిక్ ఆఫ్ రిలాక్సేషన్. మెనీ టెక్నిక్స్ లైక్ నీడింగ్, స్ట్రోకింగ్, ఎఫ్లూజాజ్ రిలాక్స్ ద మసిల్స్. హెయిర్ మసాజ్ ఇండ్యూసెస్ స్లీప్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ ఫర్ రిలీవింగ్ ఫ్రమ్ ఇన్సోమ్నియా. చాలా ఏళ్ల తరబడి నుంచి ఈ మసాజ్ ని, ఈ మర్దనాన్ని రిలాక్సేషన్ లో ఆమోదించబడింది. వివిధ రకాల పద్ధతులను చేస్తూ కండరాలని రిలాక్స్ అయ్యేలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏమంటారు, తలనొస్తుంది నాకు ఈరోజు, బార్బర్ షాప్ కి వెళ్ళేసి వస్తా అంటారు. అక్కడ ఏం చేస్తారు, హెడ్ మసాజ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్ రిలాక్స్ అయిపోతారు. అంతేకాకుండా అది ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్ కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ PNF అంటే ప్రాప్రియోసెప్టివ్ న్యూరోమస్క్యులర్ ఫెసిలిటేషన్. అండ్ దిస్ ఇండ్యూసెస్ రిలాక్సేషన్ బై స్టిమ్యులేటింగ్ ద ప్రాప్రియోసెప్టర్స్ ఇన్ ద జాయింట్ అండ్ మసిల్స్ బై వేరియస్ టెక్నిక్స్ లైక్ హోల్డ్ రిలాక్స్ అండ్ కాంట్రాక్ట్ రిలాక్స్ ఎక్సెట్రా. మీకు నేనే చెప్పాను ప్రాప్రియోసెప్టర్స్ అంటే ఏంటి అని. అంటే జాయింట్ సెన్స్ అంటే ఏ కీలు ఎంత మడిచింది చెప్పే కణాలని ప్రాప్రియోసెప్టర్స్ అని అంటాం. ఆ పద్ధతిని పాటించుకుంటూ మనం కండరాలు రిలాక్స్ అయ్యేలా చూసుకోవచ్చు. జెంటల్ రిథమిక్ ప్యాసివ్ మూమెంట్స్. దీస్ ఆర్ రిలాక్స్ ప్యాసివ్ మూమెంట్స్ డన్ బై ఫిజియోథెరపిస్ట్. నాలెడ్జ్ ఆఫ్ ఎనాటమీ ఆఫ్ జాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ద లింబ్ ఈస్ మూవ్డ్ ప్యాసివ్లీ ఇన్ ఫుల్ రేంజ్ విత్ ఇన్ పెయిన్ ఫ్రీ రేంజ్ సెవరల్ టైమ్స్ ప్యాసివ్లీ బై ద థెరపిస్ట్ విచ్ విల్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ఇండ్యూస్ లోకల్ రిలాక్సేషన్. ప్యాసివ్ మూమెంట్స్ అంటే బాహ్య శక్తి కదలికలు. ఓకేనా, వీటిని మనము ఫుల్ రేంజ్ లో నొప్పి లేకుండా ఒకే స్పీడ్ అండ్ డ్యూరేషన్ తో కనుక మనం చేసినట్లయితే ఆటోమేటిక్ గా కండరాలలో రిలాక్సేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ మూమెంట్స్. సర్టన్ యాక్టివ్ మూమెంట్స్ లైక్ బ్యాలిస్టిక్ మూమెంట్స్, స్వింగింగ్ మూమెంట్స్ అండ్ పెండిలర్ మూమెంట్స్ ఆల్సో ఇండ్యూసెస్ గుడ్ రిలాక్సేషన్ ఫర్ లింబ్స్. అంటే పేషెంట్ కదలికలని ఊగినట్టు కనుక చేసినట్లయితే, పెండిలర్ మూమెంట్స్ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్ గా మంచి రిలాక్సేషన్ అనేది కాళ్ళలో చేతులలో వస్తుంది. సో మీకు ఈ రిలాక్సేషన్ నుండి ఎస్సే క్వశ్చన్ వస్తుంది, రిలాక్సేషన్ అంటే ఏంటి, రిలాక్సేషన్ పద్ధతులను వివరించండి అని రావచ్చు. ఓకేనా, అప్పుడు మీరు జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ గురించి రాలి, లోకల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ గురించి రాలి, రిలాక్సేషన్ అంటే ఏంటిదో రాసిన తర్వాత. ఓకేనా, ఇప్పుడు జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అందులో కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని రాయండి. లోకల్ రిలాక్సేషన్ లో అన్నిటి గురించి రాయాలి. లేదా రిలాక్సేషన్ అనగానేమి, అందులోని ప్రిన్సిపల్స్ ని రాయండి అంటారు. అప్పుడు రిలాక్సేషన్ డెఫినేషన్ రాయండి, దాని ప్రిన్సిపల్స్ అయిన సపోర్ట్, కంఫర్ట్, ఓకే, తర్వాత ప్రశాంతమైన వాతావరణం, ప్రత్యేక రిలాక్సేషన్ పద్ధతులు, కాంట్రాస్ట్ పద్ధతి, ఇవన్నీ కూడా రాయాలి. రైట్, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.